బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అయ్యాడు ప్రభాస్ ముందు మరే హీరో కూడా నిలవలేడు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి సాహో రాధేశ్యం రెండు సినిమాలు కూడా డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశపరిచాయి దీంతో ప్రభాస్ తర్వాత సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపూర్ సినిమా కూడా ఒకటి పాన్ ఇండియా నుంచి ఫ్యాన్ వల్ లెవెల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఆదిపూర్ సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రపంచ ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూడని అభిమాను కూడా లేరు కానీ మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు ఈ నెలలో అప్డేట్ వస్తుందా లేక మరో నెలలో వస్తుందా అని న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఒక అప్డేట్ కూడా రావడం లేదు ఎన్నో అంచనాలున్నా కూడా ప్రేక్షకులు అంచనాలు మాత్రం మ్యాచ్ చేయలేకపోతున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి మోస్ట్ అవేటెడ్ గా ఎదురు చూస్తున్న ఆదిపూర్ సినిమా సరైన అప్డేట్ లేకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో మరో అప్డేట్ కోసం ఫ్యాన్స్ లో ఆశలు కూడా చిగురించేలా ఉన్నాయి ఈ సినిమా అక్టోబర్ లో ట్రీట్ భారీగా ఉంటుందని ఇటీవలే ఒక వార్త వచ్చిన సంగతి కూడా తెలిసిందే ఇక ఇప్పుడు అక్టోబర్ లో వచ్చే ట్రీట్ కు సంబంధించి అప్డేట్ సెప్టెంబర్ లో రాబోతుందంటూ కొత్త టాక్ కూడా వినిపిస్తుంది ఏది ఏమైనా ఈ సినిమా అప్డేట్ అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు వస్తుంటే ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యాన్స్ లో అంచనాలు ఉన్నప్పుడే అప్డేట్ ఇస్తే అంచనాలు కూడా పెరుగుతాయి అలా కాదని ఇలా డిసప్పాయింట్ చేస్తే ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా వదిలేస్తారు అప్పుడు మేకర్స్ ఏం చేసిన లాభం కూడా ఉండదు ఇక ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కూడా వస్తుంది ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కారకగా జనవరి పన్నెండున రిలీజ్ కాబోతుంది ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే సీతగా గా నటిస్తుంది లంకేశ్వరుడు రావణాసుడి పాత్రలో సయ్యఫ్ అలీఖాన్ నటిస్తుండగా లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ భారీ మొత్తంలో సొంతం చేసుకుందనే వార్త కూడా వినిపిస్తుంది ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఆదిపూర్ సినిమాను ఓటీటీ హక్కులు దక్కించుకుందని కూడా తెలుస్తుంది ఆదిపూర్ సినిమా రిలీజ్ కాకముందే సగానికి పైగా బడ్జెట్ కూడా రికవరీ చేసినట్టు వార్తలు కూడా వస్తున్నాయి ఇక సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుందో చూడాల్సి ఉంది